ఈ ఇయర్బడ్స్ ఆర్ ఇయర్ ఫోన్స్ వాడటం వల్ల అండి మన ఖచ్చితంగా మన చెవి మీద చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఫైవ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ యూజింగ్ దీస్ ఇయర్ ఫోన్స్ రెగ్యులర్లీ ఏంటంటే, ఫస్ట్ ఇయర్ పెయిన్ అండి, ఆర్ సెకండ్ ఇస్ ఇయర్ ఇన్ఫెక్షన్స్, థర్డ్ ఇస్ హియరింగ్ ప్రాబ్లమ్స్, ఫోర్త్ ఇస్ వటైగో, ఆర్ ఫిఫ్త్ ఇస్ డిజీనెస్ ఆర్ లాంగ్ టర్మ్ హియరింగ్ లాసెస్. ఇయర్ పెయిన్ ఏంటంటే జనరల్గా ఇల్ ఫిట్టింగ్ బర్డ్స్ అంటాం, అంటే ప్రాపర్గా కూర్చొని ఇయర్ పాడ్స్ కానీ, ఈ మధ్య ఇయర్బడ్స్ అని కొత్తగా వచ్చు అవి కానీ పెట్టుకున్నప్పుడు ఇయర్లో కరెక్ట్గా కూర్చోకపోవడం వల్ల రిపీటెడ్గా ఇరిటేషన్ వల్ల కొంతమందికి పెయిన్ డెవలప్ అవుతుంది. అండ్ ఈవెన్ పైన పెద్ద ఇయర్ ఫోన్స్ చెవు తమ్మని కంప్రెస్ చేయడం వల్ల అవి కూడా కొన్ని ప్రెషర్ పాయింట్స్ పెయిన్ పాయింట్స్ లాగా మారుతాయి. సో దానివల్ల పెయిన్ రావడం జరుగుతుంది. ఇంకో రకంగా ఏంటంటే చాలా రిపీటెడ్గా అంటే కంటిన్యూస్గా ఇయర్బడ్స్ మన చెవిలో పెట్టుకోవడం జరిగినప్పుడు ఆ చెమట పట్టి ఆ ఏరియా అంతా ఒక చిన్న మన డైపర్ ర్యాష్ ఎలా అంటాం అలా ఇయర్లో ఒక ర్యాష్ ఫామ్ అవుతుంది. అది చాలా సెన్సిటివ్గా అయిపోతుంది, టచ్ చేసినప్పుడు అక్కడ వాపు వచ్చి పెయిన్ కూడా రావడం జరుగుతుంది. సింగపూర్ ఇయర్ అంటాం ఆర్ టెలిఫోన్ ఇయర్ అంటాం బికాస్ ఇట్ ఈస్ మోర్ కామన్ పీపుల్ హూ ఆర్ ఇన్ హ్యూమిడ్ రీజన్స్, అంటే బాగా తేమ ఉన్న చోటల్లో జనరల్గా ఈ ఇయర్ ఇన్ఫెక్షన్స్ కామన్. సో ఇయర్ తేమ అంటే ఎలా వస్తుందంటే ఎస్పెషలీ అట్మాస్ఫియర్లో బయట కానీ తేమ ఎక్కువ ఉన్నప్పుడు, లేదంటే ఎవరైతే జనాలు ఇయర్ ఫోన్స్ ఆర్ ఇలాంటి ఎక్విప్మెంట్స్ వాడతారు వాటిని కంటిన్యూస్గా ఉండటం వల్ల లోపల ఒక రకమైన హ్యూమిడిటీ క్రియేట్ అవుతుంది. సో దానివల్ల కొన్ని ఇన్ఫెక్షన్స్ అనేవి బాగా అట్రాక్ట్ అవుతాయి. సో ఆ ఇన్ఫెక్షన్స్ రావటం వల్ల సడన్గా ఇయర్ పెయిన్ రావటం, పీపుల్ హూ ఆర్ యూజింగ్ అంటే లాంగ్ టర్మ్గా రోజంతా బాగా ఫ్రీక్వెంట్గా వాడే వాళ్ళకి ఇయర్లో ఇయర్బడ్స్ పెట్టుకొని ఆ తేమ చేరి ఇన్ఫెక్షన్స్ అట్రాక్ట్ కావడం, సడన్గా చెవు వాచిపోవడం, ఇలా టచ్ చేస్తే పెయిన్ రావడం, దానివల్ల ఫీవర్ రావడం, ఈ ఇన్ఫెక్షన్స్ జరుగుతుంది. ఒటైటిస్ ఎక్స్టర్నా అంటాం వీటల్ని. సో ఎస్పెషలీ ఇంకా సీనియర్ సిటిజన్స్లో అయితే డయాబెటిక్ పేషెంట్స్ ఎవరికైతే సరిగ్గా డయాబెటీస్ కంట్రోల్లో లేదు, ఈ ఇయర్ ఇన్ఫెక్షన్స్ చాలా సీరియస్గా కూడా మారచ్చు. వాళ్ళలో ఇయర్ ఇన్ఫెక్షన్స్ బాగా ర్యాపిడ్గా కూడా ప్రోగ్రెస్ అయ్యి బాగా పెద్దగా ఆ చెవు చుట్టుపక్కలున్న బోన్లో, చెవి లోపల ఉన్న బోన్లో, దాని చుట్టుపక్కల ఉన్న బోన్ కూడా స్ప్రెడ్ అయ్యి మాలిగ్నెంట్ ఒటైటిస్ ఎక్స్టర్నా అనే ఒక ఇయర్ ఇన్ఫెక్షన్, అది చాలా వేగంగా చాలా ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అవుతుంది. దానివల్ల వాళ్ళకి సివియర్ పెయిన్, అన్కంట్రోల్ సివియర్ పెయిన్ ఉంటుంది. ఎప్పుడైనా అకేషనల్గా వాడితే పర్లేదు, బట్ కంటిన్యూస్లీ యూజింగ్ ఇయర్ ఫోన్స్ ఎస్పెషలీ లౌడ్, ఈ మధ్య చూస్తున్నాను కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ అండ్ కిడ్స్ దే ఆర్ ఎంజాయింగ్ దియర్ మ్యూజిక్. సో దానివల్ల ఏమవుతుందంటే హై ఫ్రీక్వెన్సీ సౌండ్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కంటిన్యూస్గా ఫెటీగ్ అనేది వస్తుంది, అంటే అలసట. అంటే మన చెవి కూడా ఒక ఆర్గన్ లాంటిది, మన చెయ్యి 10 సార్లు ఇలా 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 కదిలిస్తే 11వ సారి నొప్పి వస్తుంది, అలసిపోతాం. అలానే చెవి కూడా కంటిన్యూస్గా విని 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 దానికి కూడా ఒక రకమైన ఫెటీగ్ వస్తుంది. ప్లస్ హై ఫ్రీక్వెన్సీకి ఎక్స్పోజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ ఇయర్ సెల్స్, ఇన్నర్ అండ్ అవుటర్ ఇయర్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి బాగా ఎఫెక్ట్ అయిపోయి పర్టికులర్ ఫ్రీక్వెన్సీలు లాస్, అంటే మనకి వినిపించకపోవడం జరుగుతుంది. అంటే కొద్ది రోజులు కాగానే ఆ ఫ్రీక్వెన్సీ సౌండ్ వచ్చినప్పుడు మనకి వినిపించదు. సో హియరింగ్ లాస్ అనేది అలా గ్రాడ్యువల్గా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఇది చాలా కామన్ ఎవరిలో అంటే కన్స్ట్రక్షన్ వర్కర్స్, ఫ్యాక్టరీ వర్కర్స్, వాళ్ళకి నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్ అనేది ఒకటి ఉంటుంది. అది గవర్నమెంట్ హ్యాస్ గివెన్ సమ్ పర్మిట్స్, ఎవ్రీ ఫ్యాక్టరీకి ఇంత సౌండ్ లిమిట్స్ అనేది ఒక పర్మిషన్ విత్ ఆల్ ఎక్విప్మెంట్స్, అంటే ఈ ఒక ఫ్యాక్టరీ నడిచినప్పుడు ఇంత సౌండ్ వస్తే వాళ్ళకి ఇంత ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఇవ్వాలి అని ఉంటుంది. కొంతమందిలో సడన్ ఆన్సెట్, అంటే సడన్గా పెద్ద ఫంక్షన్కి వెళ్ళాం, ఒక సడన్గా పెద్ద స్పీకర్ ఒక సౌండ్ వచ్చింది, దానివల్ల సడన్ హియరింగ్ లాస్ బికాస్ ఆఫ్ నాయిస్, ఇలా కూడా జరగటం మేము చూస్తుంటాం రెగ్యులర్గా. చాలామంది చక్కెర వస్తుందండి, తల తిరుగుతుంది అంటున్నాం. సో ఇది కూడా వన్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఫ్రీక్వెంట్లీ యూజింగ్ ఇయర్బడ్స్ ఆర్ ఇయర్ పాడ్స్. ఏమవుతుందంటే లౌడ్ సౌండ్ మన కన్న వైర్కి తగిలినప్పుడు అది ఒక రకమైన వైబ్రేషన్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇది రిపీటెడ్గా అయినప్పుడు సమ్ పీపుల్ ఎవరికైతే ఈ ఇయర్ ప్రాబ్లమ్స్ ప్రీవియస్లీ ఉండుంటాయో ఆర్ రీసెంట్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు దే ఆర్ ప్రోన్ ఫర్, అంటే వాళ్ళకి ఈ రకమైన వర్టైగో అంటే తల తిరగటం అనేది త్వరగా రావడం జరుగుతుంది, సడన్గా తల తిరిగినట్టు అనిపించవచ్చు. మైన్యూట్ థింగ్ బట్ విచ్ ఈస్ గోయింగ్ ఇన్ టు అ బిగ్ ప్రాబ్లమ్ అండి, మనం ఇయర్బడ్స్ పెట్టుకున్నప్పుడు ఆ సౌండ్ మీద ఫోకస్ చేయడం వల్ల చుట్టుపక్కల విషయాలు మనం ఫోకస్ చేయలేకపోవడం జరుగుతుంది. సడన్ యాక్సిడెంట్స్ కానీ, ఆర్ మనం పిలిచినప్పుడు ఎవరు వినిపించకపోవటం కానీ, ప్లస్ అటెన్షన్ స్పాన్ అనేది, అటెన్షన్ అనేది తగ్గిపోతుంది బికాస్ అవర్ ఇయర్స్ ఆర్ యూస్ టు దట్ సౌండ్. మనం పెట్టుకొని చెవులాది ఉన్నప్పుడు మనం ఆ సౌండ్కి ఆ ఫోకస్ బాగా
ఎక్కువ ఫోకస్ అయిపోయి మన సరౌండింగ్స్కి మనం అటెన్షన్ ఇవ్వలేకపోవడం, దానివల్ల రకరకాల యాక్సిడెంట్స్ అనుకోండి. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఐఎమ్ సీయింగ్ చాలామంది ఫోన్ అటెండ్ చేసుకోండి, ఇయర్ పాడ్స్ కానీ కారులో అయినా కానివ్వండి, లేదంటే బైక్ మీద కానీ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఆ సాంగ్స్ వినుకుంటూ కానీ ఆర్ కాల్ అటెండ్ చేసుకుంటూ కానీ వెళ్తుంటారు. ఆ అటెన్షన్ ఇచ్చినప్పుడు మనకి సరౌండింగ్ అటెన్షన్ అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సెన్సెస్. మనకు ఒక సెన్స్ వచ్చినప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు మనం దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న వెహికల్స్ మీద కానీ మనుషుల మీద కానీ అటెన్షన్ ఇవ్వలేకపోవడం జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో యాక్సిడెంట్స్ ఆర్ మైనర్ ఇష్యూస్ ఏమైనా జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో సాధ్యమైనంత వరకు ఇయర్ ఫోన్స్ ఇయర్ బడ్స్ అవాయిడ్ చేస్తే మంచిది. ఫోన్ మాట్లాడేటప్పుడు కూడా సాధ్యమైనంత వరకు స్పీకర్, ఎవరు లేకపోతే మన నేను పర్సనల్ ఏం విషయం కాకపోతే స్పీకర్ పెట్టి మాట్లాడుకుంటే ఇట్స్ అ గుడ్ థింగ్, బికాస్ ఇట్ అవాయిడ్స్ కాంటాక్ట్ విత్ ద ఫోన్. ఒకటి మన ఫోన్ నుంచి కాంటాక్ట్ అవాయిడ్ చేస్తుంది, ఆ రేడియేషన్ ఎఫెక్ట్ ఒకటి కొంచెం ఎంత కొంత తగ్గుతుంది. ఇంకొకటి ఆ ఇయర్ పాడ్స్ పెట్టుకోకుండా మనకు ఆ ఇబ్బంది తగ్గుతుంది.